بسم الله الرحمن الرحيم بسم الله الرحمن الرحيم మిత్రులారా జూన్ 26 మనము మాదక ద్రవ్యాల వ్యతిరేక దినంగా అదే విధంగా ఇల్లిసిట్ చైల్డ్ ట్రాఫికింగ్ వ్యతిరేక దినంగా మనము పాటిస్తున్నాము చూడండి దైవ మానవాళిని అందమైనటువంటి ఆకృతిలో సృష్టించాడు అంతే కాకుండా సమస్త ప్రకృతిని కూడా అతనికి పాదాక్రంతం చేశాడు మనిషి ఈ జీవితం ఏదైతే ఉందో ఇది రాబోయే జీవితానికి ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం లాంటిది ఇక్కడ ఉన్నటువంటి ఇతని ప్రతి అవయవము కావచ్చు అతని ప్రతిభ కావచ్చు అతని ప్రతి విషయం కూడా అది దైవం యొక్క ప్రసాదితమే సొంతంగా ఏది కూడా లేదు అటువంటిది అతను తన ఈ జీవితాన్ని తన ఇష్టం వచ్చినట్లు అతను గడపడము రకరకాల అలవాట్లతోటి దాన్ని ఆ జీవితాన్ని పాడు చేసుకోవడము తన శరీరాన్ని పాడు చేసుకోవడము అది ఎంత మాత్రం కూడా తగినటువంటి పని కాబట్టి ఈ విధంగా మనిషి ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని అతను పోగొట్టుకొని రేపొద్దున దైవం ముందు అతను రిక్తహస్తాలతో నిలబడి అందమైనటువంటి జీవితాన్ని అతను కేవలము దుర్వినియోగపరుచుకునే దైవం ముందు హాజరైతే అంతకు మించినటువంటి దురదృష్టవంతుడు మరొకడు ఉండడు ఇక ఈ మాదక ద్రవ్యాలు ఏ విధంగా ప్రపంచాన్ని సర్వనాశనం చేస్తున్నాయో ఏ విధంగా యువతరాన్ని నిర్వీర్యం చేస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం దానివల్ల కలిగే అనర్థాలను గురించి మనం ఎంత చెప్పుకున్నా కూడా అంత తక్కువే అందమైనటువంటి భవిష్యత్తు అంతా కూడా సర్వనాశనం అయిపోతుంది యువత అంతా కూడా ఈ మాదక ద్రవ్యాల మత్తులో మొత్తం తమ అందమైన భవిష్యత్తును కోల్పోతున్నారు ఎందుకంటే ఒక దేశం యొక్క భవిష్యత్తు యూత్ దగ్గరే ఉంటుంది ఎందుకంటే యూత్ ఈజ్ అ బ్యాక్ బోన్ టు ద సొసైటీ అని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది కాబట్టి నేను కోరేది ఏమిటంటే ఈ జీవితం ఒక అద్భుతమైనటువంటి అవకాశం మనకు దైవం ముందు మనము జవాబు చెప్పుకోవాలి మన ప్రతి కార్యాన్ని గురించి ప్రతి పని గురించి కూడా మనం జవాబు చెప్పుకోవాలి ఇక్కడ మన శరీరంలో అద్భుతమైనటువంటి అవయవాలను దైవం సృష్టించాడు అవి ఎన్ని కోట్లు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా కూడా అవి మనము తిరిగి రీప్లేస్ చేయలేము అటువంటిది శుష్కమైనటువంటి అలవాట్లతోటి దీన్ని పాడు చేసుకోవడం అనేది అది ఎంతమాత్రం కూడా తగినటువంటిది ఇక్కడ మనము సర్వనాశనం అవడమే కాకుండా మన మరణం తర్వాత రాబోయే జీవితంలో కూడా మనము పూర్తిగా నిష్ఫలమైపోయే ప్రమాదం ఉన్నది కాబట్టి నేను ప్రత్యేకంగా యూత్ను యువతరాన్ని నేను కోరేది ఏంటంటే ఒక భవిష్యత్తు అందమైనటువంటి భవిష్యత్తు మీ అందరికీ కూడా ఉన్నది దేశ భవిష్యత్తు మీ చేతుల్లో ఉన్నది కాబట్టి జీవితాన్ని ఒక సానుకూలమైనటువంటి దృక్పథంతో ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం ముందుకు కొనసాగించడానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా చైల్డ్ ట్రాఫికింగ్ మనం చూస్తున్నాము చిన్నపిల్లలను వ్యభిచార వ్యక్తిలోకి దింపడము రకరకాలైనటువంటి ప్రలోభాలకు గురి చేసే వాళ్ళను వాళ్ళ అవసరతలను గురించి క్యాష్ చేసుకునే వాళ్ళను ఈ విధంగా చైల్డ్ ట్రాఫికింగ్లోనికి దింపడము ఇది కూడా మన చుట్టూ ఏదైతే మనకు ఎప్పుడైనా కనబడుతున్నటువంటి పరిస్థితులు తప్పనిసరిగా మనం దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేయాలి పోలీసు వ్యవస్థకు మనం ఇన్ఫామ్ చేయాలి అందరికీ ఇక్కడ సహకరించి ఈ చైల్డ్ ట్రాఫికింగ్ను మరియు అదేవిధంగా ఈ మాదక ద్రవ్యాల వినియోగాన్ని పూర్తిగా మనము నిర్మూలన చేయడానికి మనం ప్రయత్నం చేద్దాము ఆధ్యాత్మిక పరంగా వీలైతే ఆధ్యాత్మిక పరంగా మరొక విధంగా వీలైతే ఏదో విధంగా మనం మన చుట్టూ జరుగుతున్నటువంటి ఈ పరిస్థితులను మనము ఆపి ఒక సుందరమైనటువంటి సమాజ నిర్మాణం కోసం మనం అందరం కూడా కృషి చేద్దాము థ్యాంక్ యూ వెరీ మచ్